చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు. కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం. చదివిన దానిని విన్న దానిని ఆచరించడం సాధన. చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశం. చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది. చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్ధుడు కాడు. చదువులేని ఉత్సాహం గుర్రపుషాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది. చరిత్ర చదవడం కాదు, చరిత్ర సృష్టించాలి. చలువ రాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగో. చాలా కొంచెమును గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు. చాలా తక్కువగా తిన్న వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది ఇతరుల కంటే బాగా చేయగలిగిన పని తమ చేతి వ్రాతను తామే చదువుకోగలగడం. చాలామంది సలహాలు తీసుకుంటారు కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు. చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడని ఇస్తుంది. చితి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణాన్ని దహిస్తుంది. చిత్తశుద్ధి లేని విద్య ప్రమాదభరితం, భయానకమవుతుంది. చిన్న అవకాశాలే తరచుగా గొప్ప సాహస కార్యాలకు ప్రారంభాలు అవుతాయి. చిన్న గొడ్డరి పెట్లు మహావృక్షాన్ని కూల్చగలవు. చిన్న చిన్న పనులే విశిష్టతను దారితీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు. చిన్న పనికి దానిని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరొకండి. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. చీకట్లో మీరు వ్యవహరించే తీరే మీ గుణం. చూస్తున్న పొరుగువాడిని ప్రేమించలేని వాడు చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు కొమ్మలను పట్టుకోండి. చెడును విస్మరించి మంచిని స్మరించి సంరక్షించుకోవడం యోగ్యతకు లక్షణం. చెడ్డను నాటితే దక్కే దుఃఖమే. చెదిరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించలేదు. చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు, కారణం అతను ఇంకేమీ చేయడు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి, డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చెడు కాలంలో చెడు బుద్ధి పుట్టును. తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చాత్తాపడ్డం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది. చేసిన తప్పును సంప్రదించుకోవడంతో అది రెండింతలు అవుతుంది. చేసిన మేలు ఎన్నడూ గుర్తుంచుకోకు, పొందిన మేలు ఎన్నడూ మర్చిపోకు. జనన మరణాల మధ్యాంతర కాలం జీవితం. జాతికి సంపద వెండి బంగారాలు కాదు. సజ్జనులు జాలి లేని వారే నిజమైన అంటరాని వారు. జీవించుకోలేని నమ్మకాలు మింగకూడదు. జీవించడం అన్నది ముఖ్యం కాదు, ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేశామన్నది ముఖ్యం. జీవిత పరిజ్ఞానం లేని గ్రంథాలు నిష్ప్రయోజనాలు. జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు, సాధించిన సత్కార్యాలు. జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు. జీవితం ఎడతెరపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం. జీవితం నాకు ఆలోచించడం నేర్పింది, కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశ మిగులుతుంది. అందుకే జీవితాన్ని సాధించడం నేర్చుకో. జీవితంలో అపురూప ఆభరణం వినయం. జీవితంలో విజయాలు సాధించడానికి ఏకాగ్రత తదేక దీక్ష అత్యంత అవసరం. జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది. జీవితం ఒక గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు, చేయడంలోనే ఉంది. జీవితం ఒక గొప్ప విజయాలు అన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవి అవుతాయి. జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరచుకోవడం కష్టం, ఏర్పరచుకుంటే దాన్ని సాధించడం సులభం.